Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఏంటి? గెలుస్తున్నారా లేదా? లెక్క క్లియర్. ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలపైన ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపుపైన పార్టీలు అభ్యర్థులు ధీమాగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆందోళనతో కనిపిస్తున్నారు. గెలిచి తీరుతామంటూ కూటమి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. 2019లో గెలిచిన 151 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామంటూ జగన్ సంచలనానికి కారణమయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబు కుప్పంలో గెలుస్తున్నారా ఓడిపోతున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. జగన్ 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పడంతో ఇందులో నిజమెంత అనే చర్చ మొదలైంది. తాజాగా వైసీపీ ముఖ్యనేత సజ్జల కుప్పంలోనూ తమ పార్టీ గెలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలోనే వైసీపీ కుప్పం పైన ఫోకస్ చేసింది. ఆ ఎన్నికల కౌంటింగ్లో తొలి 2 రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. తరువాత పుంజుకొని విజయం సాధించారు. ఈసారి ఎన్నికల కోసం వైసీపీ కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఆ తరువాత చంద్రబాబు ప్రతి 3 నెలలకు 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. అక్కడే ఇంటి నిర్మాణం ప్రారంభించారు. జగన్ కుప్పంలో ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించి ఎమ్మెల్సీ చేశారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయడం, కృష్ణా జలాలు, స్థానిక అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ ముందు రోజు వరకు వైసీపీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. టీడీపీ నుంచి కౌంటర్ స్కెచ్ అమలు చేశారు. పోలింగ్ నాడు కుప్పంలో 2014లో 85.47% పోలింగ్ నమోదు కాగా ఈసారి 89.88% నమోదైంది. అయితే కుప్పంలో ఓటింగ్ సరళి గురించి మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా సీఎం జగన్కు నివేదిక ఇచ్చారు. వైసీపీ అనుకూల ఓటింగ్ ఎక్కువ ఉందని మండలాల వారీగా లెక్కలు ఇచ్చినట్లు సమాచారం. కుప్పం మున్సిపాలిటీలో 2 పార్టీల మధ్య వచ్చిన ఓట్లు ఇప్పుడు ఫలితంలో కీలకంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 7 సార్లు విజయం సాధించారు. ఈసారి గెలిస్తే 8వ సారి వరుస విజయంగా నమోదు కానుంది. అయితే వైసీపీ ముఖ్యులు మాత్రం చంద్రబాబు కుప్పంలో ఓడుతున్నారని జోస్యం చెబుతున్నారు. దీంతో కుప్పంలో ఎన్నికల ఫలితంపైన టీడీపీతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.